ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం చెందారు. ఇరాన్ విదేశాంగ మంత్రితో పాటు మరికొందరితో కలిసి రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ దట్టమైన అటవీ ప్రాంతంలో కుప్పకూలింది. ఆయన హెలికాప్టర్తో పాటు బయలుదేరిన మరో రెండు హెలికాప్టర్లు మాత్రం సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకున్నాయి. ఆదివారం సాయంత్రం నుంచి అటవీ ప్రాంతాన్ని జల్లెడ పట్టిన 60 ఇరాన్ రెస్క్యూ బృందాలు 12 గంటల తర్వాత అధ్యక్షుని హెలికాప్టర్ కూలిన ప్రాంతాన్ని గుర్తించాయి. ఎవరూ బతికే అవకాశం లేదని తొలుత ప్రకటించిన ఇరాన్ వార్తా సంస్థ ఐఆర్ఎన్ఏ తర్వాత అధ్యక్షుని మరణాన్ని అధికారికంగా ప్రకటించింది. అధ్యక్షునితో సహా హెలికాప్టర్లో ఉన్న మొత్తం 9 మంది మరణించినట్టు తెలిపింది. ఇరాన్లో రైసీకి తిరుగులేని ప్రజాదరణ ఉంది. అదే సమయంలో దేశాన్ని మతఛాందసవాదం వైపు నడిపించారన్న విమర్శలున్నాయి. మరణశిక్షలు ఎక్కువగా అమలు చేయటంతో రైసీని డెవిల్ అని విమర్శకులు పిలిచేవారు. అయితే అంతర్జాతీయ ఆంక్షల నడుమ ఇరాన్ ఆర్థిక వ్యవస్థ పతనావస్థకు చేరకుండా చక్కదిద్దడం ఆయనకు ప్రజాదరణని పెంచింది. ఇరాన్ అజర్బైజాన్ సరిహద్దులో డ్యాంల ప్రారంభోత్సవానికి ఇబ్రహీం రైజీ హాజరయ్యారు. కిజ్ కలాసి, కోదావరిన్ అనే రెండు డ్యాంలను ఇరు దేశాలు కలిసి నిర్మించాయి. ఈ రెండు డ్యాంల ప్రారంభోత్సవానికి ఇరు దేశాధినేతలు హాజరయ్యారు. అజర్బైజాన్ అధ్యక్షుడు ఇల్హం అలియవ్తో కలిసి ఇబ్రహీం రైజీ వాటిని అట్టహాసంగా ప్రారంభించారు. ప్రోటోకాల్ ప్రకారం ఇరు దేశాలకు చెందిన ఇతర మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. అనంతరం ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్దుల్లా హియాన్, తూర్పు అజర్బైజాన్ ప్రావిన్స్ గవర్నర్ మలేహ్ రహమతి, ఒక ఇమామ్, సెక్యూరిటీ సిబ్బంది, ఇతర ఇరాన్ అధికారులతో కలిసి తబ్రీజ్ పట్టణానికి హెలికాప్టర్లో బయలుదేరారు. మరో రెండు హెలికాప్టర్లు వెంట ఉన్నాయి. ఈ 3 హెలికాప్టర్ల ప్రయాణం అరగంట పాటు సాఫీగానే సాగింది. కానీ పర్వత శ్రేణులు, దట్టమైన అటవీ ప్రాంతం ఉండే జోల్ఫా నగరానికి సమీపంలోకి రాగానే క్షణాల్లో పరిస్థితి మారిపోయింది. తూర్పు అజర్బైజాన్ ప్రావిన్స్ పర్వత ప్రాంతం అది. ఆ సమయంలో అక్కడ దట్టంగా మంచు కురుస్తోంది. సమీప ప్రాంతాల్లో ఈదురు గాలులతో భీకర వర్షం కురుస్తోంది. ఈ ప్రతికూల వాతావరణంలో చూస్తుండగానే ఇబ్రహీం రైజీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కు రాడార్తో ఉన్నట్టుండి సంబంధాలు తెగిపోయాయి. అయితే అధ్యక్షుని వెంట బయలుదేరిన మరో 2 హెలికాప్టర్లు మాత్రం సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకున్నాయి. అధ్యక్షుని హెలికాప్టర్ మిస్సింగ్ వార్త దేశంలో దావానలంలా వ్యాపించింది. రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ జోల్ఫా ప్రాంతంలో హార్డ్ ల్యాండింగ్ అయిందని మీడియా ప్రకటించింది. రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చేపట్టాయి. ప్రమాదం జరిగిన ప్రాంతం ఇరాన్ రాజధాని టెహ్రాన్ కు 600 కిలోమీటర్ల దూరంలో ఉంది. దట్టమైన పొగమంచు, భారీ వర్షాలు సహాయక చర్యలకు పదే పదే ఆటంకం కలిగించాయి. హెలికాప్టర్ గాలింపు చర్యల్లో టర్కీ, రష్యా పాల్గొన్నాయి. రష్యా ప్రత్యేక విమానాన్ని, 50 మంది నిష్ణాతులైన పర్వత శోధకులను పంపింది. ఆర్మేనియా నుంచి 2 ప్రత్యేక రష్యా హెలికాప్టర్లు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. సుదీర్ఘ గాలింపు తర్వాత టర్కీకి చెందిన అకింకీ డ్రోన్లు అటవీ ప్రాంతంలో ఏవో కాలుతున్న ప్రదేశాన్ని గుర్తించాయి. ఆ ప్రదేశం తావెల్ అనే అటవీ ప్రాంతంలో ఉంది. ఇరాన్ రెడ్ క్రీసెంట్ సొసైటీ దళాలు ఆ ప్రాంతానికి చేరుకున్నాయి. చివరకు ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిన ప్రాంతం అదే అని నిర్ధారణ అయింది. హెలికాప్టర్ పూర్తిగా కాలిపోయింది. దీంతో ప్రమాదంలో ఎవ్వరూ బతికున్న ఆనవాళ్లు లేవని ఇరాన్ మీడియా సంస్థ ఐఆర్ఎన్ఏ తొలుత ప్రకటించింది. తర్వాత అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, ఇరాన్ విదేశాంగ మంత్రి అద్బుల్లా హియాన్, తూర్పు అజర్బైజాన్ ప్రావిన్స్ గవర్నర్ మలేహ్ రహమతి, ఒక ఇమామ్, సెక్యూరిటీ సిబ్బంది సహా మొత్తం 9 మంది హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారని అధికారికంగా ప్రకటించింది. ఇరాన్ అధ్యక్షుడు ఒకరు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం ఇదే తొలిసారి. అసలు ఎందుకు ఉంటుంది హెలికాప్టర్ క్రాష్ అయ్యే రీజన్ ఏమిటి అన్న చూస్తే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎనీ హెలికాప్టర్ క్రాష్ దీంట్లో చూస్తే ఒక పైలట్ ఎర్రర్. ఈ కేసులో ప్రాబబ్లీ మనం దాన్ని నెగెట్ చేయాలి, దాన్ని తీసేయాలి. ఎందుకంటే ఒక ప్రెసిడెంట్ ఆఫ్ ఎ కంట్రీ అండ్ ఎ ఫారిన్ మినిస్టర్ ఈజ్ ట్రావెలింగ్, తో ఐఎమ్ ష్యూర్ వాళ్ళు మంచి పైలటే ఉండుంటాడు, చాలా ఎక్స్పీరియన్స్డ్ పైలట్ ఉండుంటాడు. ఆ పైలట్ ఆయన ఎర్రర్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. ఇది ఒక హెలికాప్టర్ కాదు, 3 హెలికాప్టర్లు వెళ్ళాయి. 3 2 సేఫ్గా ల్యాండ్ అయ్యి, ఇది ఒకటే ల్యాండ్ కాలేదు. తో ఎందుకు ల్యాండ్ కాలేదు,
ఇది ఒకటే. అండ్ దెర్ ఈస్ నో అఫీషియల్ అనౌన్స్మెంట్ అదర్ దాన్ పూర్ విజిబిలిటీ కండిషన్స్లో రెస్క్యూ ఆపరేషన్స్ డిలే అయ్యాయి, ప్యూర్ విజిబిలిటీ కండిషన్స్లో ఇది క్రాష్ అయి ఉంటుంది అని చెప్పారు. కానీ డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఇంకా ఇరాన్ వాళ్ళు వెలువడి చేయలేదు. రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ను బెల్ 212 గుర్తించారు. వియత్నాం యుద్ధ కాలం నాటి UH-1N హుయోకి చెందిన ఈ హెలికాప్టర్లను ప్రపంచ వ్యాప్తంగా ప్రభుత్వాలు, ప్రైవేట్ వ్యక్తులు విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. అధ్యక్షుని మరణంతో ఇరాన్ అంతటా విషాద వాతావరణం నెలకొంది. అయతోల్లా ఇబ్రహీం రైసీ ప్రజలకు సేవ చేస్తూ వీర మరణం పొందారని ఇరాన్ టెలివిజన్ ప్రకటించింది. ఘటనను ప్రమాదంగా ఇరాన్ మీడియా తెలిపింది. మరోవైపు 50 రోజుల్లో ఎన్నికలు నిర్వహించి కొత్త అధ్యక్షుని ఎన్నుకోనున్నారు. ఇరాన్ సుప్రీం నేత తర్వాత సమస్త అధికారాలు అధ్యక్షునికి ఉంటాయి. ఇబ్రహీం రైజీ వయసు 63 ఏళ్లు. 2021లో ఇబ్రహీం రైజీ దేశాధ్యక్షునిగా ఎన్నికయ్యారు. 2017లో మొదటిసారి ఆయన ఈ పదవికి పోటీ పడ్డారు. అయితే ఆ ఎన్నికల్లో హసన్ రోహ్మోనీ చేతిలో ఓటమి పాలయ్యారు. 2019లో న్యాయ వ్యవస్థ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన ఆయన 2021 ఎన్నికల్లో గెలుపొంది అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. ఇరాన్ సుప్రీం నేత ఖమేనీకి రైసిని నమ్మిన బంటుగా భావిస్తారు. రైసిపై ఇరాన్ లో 2 రకాల అభిప్రాయాలు ఉన్నాయి. ఓ వర్గం ఇబ్రహీం రైజీని దేశ గతిని మార్చిన నేతగా చూస్తే, మరో వర్గం ఇరాన్ ను రైసీ ఛాందసవాదుల కబంధ హస్తాల్లోకి తీసుకెళ్లారన్న ఆరోపణలు చేస్తారు. రైసీ ఇరాన్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశంలో మత నిబంధనలు కఠినంగా అమలయ్యాయి. ముఖ్యంగా ఇరాన్ మహిళలు ఇల్లు దాటి బయటకు రాలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. మొరాలిటీ పోలీసులకు సర్వ స్వతంత్రం ఇవ్వడంతో వారు ఇష్టారాజ్యంగా దేశంలో అరాచకం సృష్టించారన్న విమర్శలు ఉన్నాయి. 2022లో బుర్కా ధరించలేదన్న నెపంతో మొరాలిటీ పోలీసుల చేతిలో తీవ్ర చిత్రహింసలకు గురై మరణించిన మహాసా అమిని మరణం ఇరాన్ ను కుదిపేసింది. హిజాబ్ కు వ్యతిరేకంగా దేశమంతా భారీగా ఆందోళనలు జరిగాయి. ఇరాన్ అధ్యక్షుడైన తర్వాత ఇబ్రహీం రైజీ కొత్త నిబంధనల జాబితాపై సంతకం చేసిన తర్వాతే దేశంలో పరిస్థితులు అదుపు తప్పాయన్న ఆరోపణలు ఉన్నాయి. హిజాబ్ ధరించని మహిళలను నిఘా కెమెరాల సాయంతో గుర్తించి జరిమానా విధించడం, ఆన్లైన్లో పోస్టులు పెట్టినా అరెస్ట్ చేయడం వంటి అనుచిత నిబంధనలు ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలను రగిల్చాయి. దాదాపు 7 ఏళ్ల పాటు ఈ ఆందోళనలు సాగాయి. ఇబ్రహీం రైసీని అమెరికా తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. మరణించినటువంటి రైసీ కూడా చాలా కరుడు కట్టినటువంటి మతవాదిగా పేరు పొందాడు. ఉదారవాదులకు జరిగినటువంటి పోటీలో పోరాటంలో ఈయన నెగ్గాడు. దీంతో ఎలాంటి పర్యవసానాలు వస్తాయని ప్రపంచమంతా ఆలోచించింది. దానికి తగినట్టే ఇజ్రాయిల్ తీవ్రంగా గాజా మీద దాడి చేస్తున్నటువంటి సమయంలో ఇరాన్ ఇజ్రాయిల్ మీద క్షిపణులను, మిసిలీలను ప్రయోగించింది. అంతకుముందు ఇరాన్ సైనికాధికారి ఒకరిని విదేశంలో ఇజ్రాయిల్ చంపించటం, వీటన్నిటి వల్ల ఒక ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అధ్యక్షుడు కాకముందే ఆయనపై అమెరికా ఆంక్షలు విధించింది. 1998లో ఇరాక్ ఇరాన్ యుద్ధంలో చిక్కిన ఖైదీలకు వయసుతో సంబంధం లేకుండా సామూహిక మరణ శిక్షలు అమలు చేశారని రైసీపై ఆరోపణలు ఉన్నాయి. వాటిని సాకుగా చూపుతూ అమెరికా ఆంక్షలు విధించింది. అలాగే అమెరికా ఇరాన్పై తరచూ చేసే యురేనియం తయారీ ఆరోపణల్లోనూ రైసీ పేరు వినిపించింది. 2015 నుంచి ఇరాన్లో అణ్వాయుధాల తయారీకి కావలసిన యురేనియం తయారీలో రైసీది కీలక పాత్ర అన్నది అమెరికా ఆరోపణ. అలాగే హమాస్, హిజ్బుల్లా, హౌతీ ఉగ్రవాద సంస్థలకు రైసీ అండదండలున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలతో పాటు నెల రోజులుగా ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య సంక్షోభం నెలకొని ఉన్న తరుణంలో హెలికాప్టర్ ప్రమాదంలో అధ్యక్షుడు రైసీ మరణించడంపై ప్రపంచ వ్యాప్తంగా అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం అనుకోని ప్రమాదమా లేక కుట్రపూరిత హత్య? రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్
కనిపించకుండా పోయిందన్న విషయం తెలిసినప్పటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా కలుగుతున్న సందేహాలివి. రైసి మరణించారని తెలిసిన తర్వాత ఈ అనుమానాలు మరింతగా పెరిగాయి. తమ మాట వినని, తమ ప్రయోజనాలకు భంగం కలిగించేవారిని, తమ పెత్తనాన్ని సహించని వారిని అమెరికా ఇంటెలిజెన్స్ సంస్థ సిఐఏ ముందస్తు ప్రణాళికతో అంతమొందిస్తుందని దశాబ్దాలుగా ఆరోపణలున్నాయి. 1960ల నుంచి అమెరికాపై ఈ ఆరోపణలున్నాయి. ఇప్పుడు ఇజ్రాయెల్తో గతంలో ఎన్నడూ లేని విధంగా ఇరాక్కు ఈ సంక్షోభం ఏర్పడడం, ఇరాన్ పైకి అమెరికా మిసైళ్లు ప్రయోగించడం వంటివి జరిగాయి. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఇజ్రాయెల్తో పోరాటం చేస్తున్న హమాస్కు ఇరాన్ అండదండలున్నాయన్న ప్రచారముంది. ఈ తరుణంలో మిత్రదేశ ఇజ్రాయెల్తో కలిసి రైసీని అంతమొందించే ఆపరేషన్ అమెరికా విజయవంతంగా అమలు చేసిందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య గత నెల నుంచి ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. ఇరాన్ ప్రభుత్వ ఆదేశాలతో ఆదేశ బలగాలు గత నెలలో ఇజ్రాయెల్పై డ్రోన్లు, మిసైళ్లతో దాడి జరిపాయి. ఇజ్రాయెల్ ఇప్పటికే హమాస్తో 7 నెలలుగా భీకర యుద్ధం చేస్తోంది. హమాస్కు ఇరాన్ అండగా ఉంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు అమెరికాకు ఇరాన్ అంటే అస్సలు పడదు. ఇరాన్ అణ్వాయుధాల తయారీకి కావలసిన యురేనియంను యథేచ్ఛగా ఉత్పత్తి చేస్తోందని అగ్రరాజ్యం ఎప్పటినుంచో ఆరోపిస్తోంది. ఇరాన్పై రకరకాల ఆంక్షలు విధించింది. చివరకు ఇరాన్తో ఒప్పందాలను కుదుర్చుకునే దేశాలను వదిలిపెట్టడం లేదు. వారం రోజుల క్రితం ఇరాన్తో చాబహార్ పోర్ట్ నిర్వహణ ఒప్పందం కుదుర్చుకున్నందుకు ఆంక్షలు విధిస్తామని భారత్ను సైతం హెచ్చరించింది. ఇంకోపక్క ఇరాన్కు రష్యా మద్దతు అన్ని విధాలా ఉంది. ఇరాన్ ఉత్పత్తి చేసే ప్రత్యేక డ్రోన్లను ఆ దేశం రష్యాకు సరఫరా చేస్తోంది. యుక్రెయిన్ యుద్ధంలో రష్యా వాటిని విరివిగా ఉపయోగిస్తోంది. ఇలా రష్యాతో స్నేహంగా ఉన్న ఇరాన్కు ఇజ్రాయెల్తో శత్రుత్వం ఏర్పడింది. ఇక అమెరికాతో ఇరాన్కు ఎప్పుడూ శత్రుత్వమే. అయితే ఈ విధానాలన్నీ ఇరాన్ అధ్యక్షుడిగా ఉన్న ఇబ్రహీం రైసీ మొదలు పెట్టకపోయినప్పటికీ ఆయన హయాంలో బలంగా కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్ పైకి డ్రోన్లు ప్రయోగించడం అయితే రైసీ ఆదేశాలతోనే జరిగింది. 2 డ్యాంల ప్రారంభోత్సవానికి అజర్బైజాన్ సరిహద్దులకు వెళ్లి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ప్రయాణించి కూలిపోయిన ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదాన్ని ఏ నేపథ్యంలో చూడాలి అన్నది అంతర్జాతీయ నిపుణుల వాదన. రైసీ హెలికాప్టర్తో పాటు బయలుదేరిన 2 హెలికాప్టర్లు సురక్షితంగా అనుకున్న ప్రాంతానికి తరలిరాగా అధ్యక్షుని హెలికాప్టర్ మాత్రం నట్టడవిలో కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదానికి సంబంధించి అన్ని వేళ్లు అమెరికా ఇజ్రాయెల్ వైపే చూపించడానికి కారణం ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులతో పాటు అమెరికా గత చరిత్ర కూడా. 2వ ప్రపంచ యుద్ధం ముగిసిన దగ్గర నుంచి అంతర్జాతీయంగా అనేక కుట్రలకు తెరలేపింది అమెరికా. 1960ల నాటికి అత్యంత శక్తిమంతంగా మారి అన్ని దేశాలపై పెత్తనం మొదలుపెట్టింది. తమ మాట వినని నేతలను అమెరికా గూఢాచార సంస్థ సిఐఏ రహస్యంగా మట్టుబెట్టడం ప్రారంభించింది. ఇలా అమెరికా కుట్రలకు బలై ఎందరో ప్రాణాలు పోగొట్టుకున్నారు, మరెందరో పదవిచ్యుతులు అయ్యారు. లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికా ఇలా అన్ని చోట్ల తన కుట్రలను అమలు చేసింది అమెరికా. కాంగో తొలి ప్రధాని పాట్రిక్ లుముంబాను 1960లో సిఐఏ హత్య చేసిందన్న ఆరోపణలు ఉన్నాయి. లుముంబాకు ఓ సైంటిస్ట్ ద్వారా ప్రాణాంతక లెదర్ వైరస్ ను ఇచ్చి హత్య చేయించినట్లు ప్రచారం సాగింది. ఈ హత్యకు కారణం లుముంబా రష్యాకు సన్నిహితులుగా ముద్రపడమే. డొమినికన్ రిపబ్లిక్ నియంత రఫెల్ ట్రుజిల్లో, ఇండోనేషియా అధ్యక్షుడు సుకర్నో, దక్షిణ వియత్నాం అధ్యక్షుడు డిన్ డియం వంటి నేతలు 1960లో అనుమానాస్పదంగా మరణించడం వెనుక సిఐఏ కుట్రలున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. 1973లో చిలీ ఊచకోత, వేల మంది హత్యలు, అధ్యక్షుడు సాల్వడార్ అలెంజే విమానం కూల్చివేత వంటి ఆరోపణలన్నీ సిఐఏ చుట్టూనే తిరుగుతాయి. ఇక యుద్ధం పేరుతో ఇరాక్ను సర్వనాశనం చేసి అధ్యక్షుడు సద్దాం హుస్సేన్కు మరణశిక్ష అమలు చేసింది. 2011లో లిబియా అధ్యక్షుడు గడాఫీని అంతమొందించింది. అమెరికా కుట్రలకు కొందరు బలైపోతే క్యూబా మాజీ అధ్యక్షుడు ఫిడెల్ క్యాస్ట్రో వంటి వారు ప్రాణాలతో బయటపడ్డారు.
క్యాస్ట్రోను అంతమొందించేందుకు అమెరికా చేయని పనిలేదు. 638 సార్లు అమెరికా కుట్రల నుంచి క్యాస్ట్రో ప్రాణాలతో బయటపడ్డారు. క్యాస్ట్రో స్నేహితుడు, విప్లవకారుడు చేగువేరా మరణానికి అమెరికానే కారణమన్న ఆరోపణ ఉంది. అమెరికాను తీవ్రంగా వ్యతిరేకించే వెనుజులా మాజీ అధ్యక్షుడు హ్యూగో చావెజ్ క్యాన్సర్తో చనిపోయినప్పటికీ సిఐఏ కుట్రపై అనుమానాలు ఉన్నాయి. 2013లో చావెజ్ మరణించారు. ఆ సమయంలోనే బ్రెజిల్ అధ్యక్షురాలు దిల్మా రూసెఫ్, పరాగ్వే అధినేత ఫెర్నాండోతో పాటు బ్రెజిల్, అర్జెంటీనా నేతలకు క్యాన్సర్ సోకింది. లాటిన్ అమెరికా దేశాల నేతలకు ఇలా వరుసగా క్యాన్సర్ సోకడం వెనుక అమెరికా కుట్ర ఉందన్న ఆరోపణలు వినిపించాయి. వికీలీక్స్ వ్యవస్థాపకుడు అసాంజే హత్యకు కుట్ర జరిగింది. రష్యా యుక్రెయిన్ యుద్ధంలో పలువురు రష్యా ఆర్మీ అధికారులను హతమార్చిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఆధిపత్య వ్యూహాలను అదుపు చేయాలని కూడా ఒక సంయుక్త ప్రకటన చేశారు పుతిన్, తర్వాత షీ జింగ్పింగ్ కలిసి. అవన్నీ ఈ ఘటన జరుగుతోంది. ప్రపంచంలో అమెరికాను 1979 ఇస్లామిక్ విప్లవం అనేది అది వచ్చినప్పటి నుంచి కూడా ఏమాత్రం రాజీ పడకుండా అమెరికాతో ఉన్న దేశాల్లో ఇరాన్ ముందుంటుంది. కాబట్టి ఇటు ఇజ్రాయిల్, అటు అమెరికా, ఇటు గల్ఫ్ దేశాలు, అరబ్ దేశాలు, వాటి చమురు సంపదకు సంబంధించిన సమస్యలు, స్థానిక ఘర్షణలు, ఇరాన్లో కూడా ఏ శక్తులైనా దీని వెనక ఉన్నాయా, అక్కడ అధికార మార్పిడి, కొత్త నాయకత్వం అనేటటువంటి సమస్యలు, సవాళ్ళు ఏమైనా వస్తాయా అని కూడా అంతర్జాతీయ దౌత్య నిపుణులు ఆలోచిస్తున్న పరిస్థితి. ప్రపంచ నేతలను, తమకు గిట్టని వారిని చంపేందుకు సిఐఏ కొత్త కొత్త టెక్నాలజీలను ఉపయోగిస్తుంది. కార్ కంట్రోల్ సిస్టమ్ను హ్యాక్ చేయడం ద్వారా కారు తనంత తానుగా ప్రమాదానికి గురయ్యేలా చేయగలదు. ఇబ్రహీం రైజీ హెలికాప్టర్ ప్రమాదంలోనూ ఇలాంటిదేదైనా జరిగి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దట్టమైన పొగమంచు ఉన్న అదే అటవీ ప్రాంతం గుండా ప్రయాణించి 2 హెలికాప్టర్లు సురక్షితంగా తిరిగి రాగలిగినప్పుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఎలా ప్రమాదానికి గురైందన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించి ఇజ్రాయిల్ సైతం ఇదే తరహాలో హత్యలు చేయగలదు. 2020 నవంబర్లో ఇరాన్ అణు శాస్త్రవేత్త మొహసన్ ఫక్రీజాదేను ఇజ్రాయిల్ గూఢాచార సంస్థ మొసాద్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే ఓ రైఫిల్తో హతమార్చిన విషయం మరుసటి ఏడాది వెలుగులోనికి వచ్చింది. ఇలా ఇజ్రాయిల్, అమెరికాపై అనేక రకాల ఆరోపణలు ఉండడంతో ఇబ్రహీం రైజీ హెలికాప్టర్ కూలిపోవడాన్ని సహజ ప్రమాదంగా ఎవ్వరూ భావించడం లేదు.